సార్ నమస్కారం. ఇక్కడ విశ్వవిద్యాలయ సార్ బొమ్మ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు, అలాగే పార్టీ వ్యవస్థాపకులు ఆయన ఈ 28వ జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా అందరికడికి ఆయన ఘాట్కి రివార్డు ఇచ్చడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ భూమి మీద ఎందరో పుడతారు గెడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మా ఉన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు నడవాలంటే సత్సంకల్పం కావాలి, ఒకటి దీక్ష పొనాలి, నీ దారిలో నువ్వు నడవాలి. నేహాభిజ్ఞాన శక్తి ప్రత్యభాయత విద్యతే స్వల్పస్య ధర్మస్య త్రాయితే మాతో భయాత్ అంటాం. కొందరు పుడతారు ఒక పరమార్థం కోసం, ఏదో సమాజాన్ని ధరించడం కోసం. అంటే వాడికి చావు పుట్టుకలతో సంబంధం ఉండదు. సో ఎన్టీఆర్ అంటే ఒక నటన నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే నవజాతికి ఆయన మార్గదర్శకం, ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎన్టీఆర్ అంటే నవయువతకు ఒక మార్గదర్శకం, అలాగే రక్తాన్ని మరిగేలా చేసే ఒక అగ్నికణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక జీవన విధానం. అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో శాశ్వతంగా సజీవంగా మిగిలిపోయిన నిత్యాభిమాన భూషణుడయ్యాడు. అలాగే నిండు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన ఒక దేవుడిలా మారాడు. మరణమే లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన. అలాగే ఎవరు అంత ఘనంగా జీవించలేని ఒక మహనీయమైన జన్మను పొందాడు ఆయన. ఆయనకి చావు ఎక్కడ? అందుకే ఆయన నిరంతరం వెలిగే ఒక మహనీయ మహత్తమ జీవన విధానం. మరి నటుడిగా అనితర సాధ్యమైన పాత్రలు ఎన్నో పోషించారు ఆయన. అదే ఆయన పౌరాణికాలు చేస్తే పాత్రలు ప్రాణం పోసుకున్నాయి. అలాగే జానపద జావలీలు అయ్యాయి, అలాగే సాంఘికాలు సామాజిక పరగమనాలు అయ్యాయి. అలాగే ఆయన ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా అంటే